Hello friends, welcome to JD Telugu YouTube channel. Ee roju manam chudabe topic general knowledge its part 5. Evaraithe competitive exams prepare avutunnaro TSPSC gaani APPSC gaani SI constable or staff selection commissions aspirants ki ee video upayogapadutundani aashistunnamu. So first question, గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? గాంధీ అంతర్జాతీయ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్, గాంధీ ప్రసాద్ భట్, బాబా ఆమ్టే, జూలియస్ నైరేరా, రామకృష్ణ మిషన్. సో గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఎవరంటే బాబా ఆమ్టే. గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి అందుకున్న తొలి భారతీయుడు బాబా ఆమ్టే. గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి అందుకున్న తొలి పర్సన్ జూలియస్ నైరేరే. గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి అందుకున్న తొలి సంస్థ రామకృష్ణ మిషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ బహుమతి ప్రదానం చేయని రంగం. నోబెల్ బహుమతి ప్రదానం చేయని రంగం. ఆప్షన్స్, రసాయన శాస్త్రం మరియు వైద్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం మరియు భౌతిక శాస్త్రం, కళలు మరియు ప్రజాసేవ, శాంతి మరియు సాహిత్యం. నోబెల్ బహుమతి ప్రదానం చేయని రంగం, కరెక్ట్ ఆన్సర్ కళలు మరియు ప్రజాసేవ. నోబెల్ బహుమతి 6 రంగాలకు ఇస్తారు, అవి రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, శాంతి, సాహిత్యంలో. ఓకే, నెక్స్ట్, ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని ఏ నగరంను పిలుస్తారు? ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని ఏ నగరంను పిలుస్తారు? ఆప్షన్స్, కాశ్మీర్, జమ్మూ, అమృత్సర్, పంజాబ్. సో ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్, కరెక్ట్ ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఉదయ ప్రశాంత దేశం అని ఏ దేశాన్ని అంటారు? ఉదయ ప్రశాంత దేశం. ఆప్షన్స్, జపాన్, థాయిలాండ్, కొరియా, స్వీడన్. ఉదయ ప్రశాంత దేశం అని కొరియాని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, గార్డెన్ ఆఫ్ యూరప్ అని ఏ దేశంని పిలుస్తారు? గార్డెన్ ఆఫ్ యూరప్ అని ఏ దేశంని పిలుస్తారు? ఆప్షన్స్, డెన్మార్క్, స్వీడన్, బెల్జియం, ఇటలీ. కరెక్ట్ ఆన్సర్ ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువు అని అన్నది ఎవరు? రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువు లాంటిది అని అన్నది ఎవరు? ఆప్షన్స్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మొహమ్మద్ అలీ జిన్నా, అరబిందో ఘోష్, ఇందిరాగాంధీ. రాజకీయ స్వేచ్ఛ అనేది జాతికి ప్రాణవాయువు లాంటిది అన్నది అరబిందో ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ కాళ్ళతో ఎవరెస్ట్ అధిరోహించిన తొలి వ్యక్తి. కృత్రిమ కాళ్ళతో ఎవరెస్ట్ అధిరోహించిన తొలి వ్యక్తి. ఆప్షన్స్, టామ్ విటేకర్, జుక్కో తోబి, మార్క్ ఇంగ్లీస్, సమయవత్నబి. ఓకే, కృత్రిమ కాళ్ళతో ఎవరెస్ట్ అధిరోహించిన వ్యక్తి మార్క్ ఇంగ్లీస్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో తొలి నవల. రాజశేఖర చరిత్ర, శ్రీరంగరాజ చరిత్ర, అనార్కలి, మాలపల్లి. తెలుగులో తొలి నవల శ్రీరంగరాజ చరిత్ర, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గార్డెనర్ ఎవరి రచన? గార్డెనర్ ఎవరి రచన? ఆప్షన్స్, షేక్స్పియర్, ఆర్కే నారాయణ, రవీంద్రనాథ్ ఠాగూర్, గాంధీ. గార్డెనర్ ఎవరి రచన? షేక్స్పియర్, ఆర్కే నారాయణ, రవీంద్రనాథ్, గాంధీ. కరెక్ట్ ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, ధ్యాన్ చంద్ ట్రోఫీ ఏ క్రీడకు చెందినది? ధ్యాన్ చంద్ ట్రోఫీ ఏ క్రీడకు చెందినది? ఆప్షన్స్, క్రికెట్, టెస్, హాకీ, కబడ్డీ.
ధ్యాన్చంద్ ట్రోఫీ హాకీ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మికుల దినోత్సవం ఎప్పుడు? బాల కార్మికుల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్స్ March 30, April 30, May 30, June 30. బాల కార్మికుల దినోత్సవం కరెక్ట్ ఆన్సర్ April 30. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా గల దేశం ఏది? ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా గల దేశం. ఆప్షన్స్ పాకిస్తాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, భారత్. కరెక్ట్ ఆన్సర్ ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? ప్రపంచంలో తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? అలెన్ షఫర్డ్, యూరి గగారిన్, రాకేష్ శర్మ, కల్పనా చావ్లా. ప్రపంచంలో తొలి అంతరిక్ష యాత్రికుడు యూరి గగారిన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? భారతదేశంలో తొలి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? ఆప్షన్స్ అలెన్ షఫర్డ్, యూరి గగారిన్, రాకేష్ శర్మ, కల్పనా చావ్లా. కరెక్ట్ ఆన్సర్ రాకేష్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, టాటా మెమోరియల్ సెంటర్ ఎక్కడ ఉంది? టాటా మెమోరియల్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ముంబై, కలకత్తా, చెన్నై, హైదరాబాద్. టాటా మెమోరియల్ సెంటర్ ఎక్కడుంది? కలకత్తా. నెక్స్ట్ క్వశ్చన్, చిప్కో ఉద్యమం ప్రారంభించింది ఎవరు? చిప్కో ఉద్యమం ప్రారంభించింది ఎవరు? ఆప్షన్స్ ఎంజీకే మీనన్, అభయ్ సింగ్, సుందర్లాల్ బహుగుణా, మేధా పాట్కర్. కరెక్ట్ ఆన్సర్ సుందర్లాల్ బహుగుణా. సుందర్లాల్ బహుగుణా చిప్కో ఉద్యమను ప్రారంభించారు. నెక్స్ట్, క్యాలిక్యులేటర్ని కనుగొన్నది ఎవరు? క్యాలిక్యులేటర్ని కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్ ఆల్ఫ్రెడ్ నోబెల్, రిచర్డ్ గాంటిక్, పాస్కల్ ఓనింగ్. క్యాలిక్యులేటర్ని కనుగొన్నది పాస్కల్. నెక్స్ట్ క్వశ్చన్, బూడిద విప్లవం దేనికి సంబంధించింది? బూడిద విప్లవం దేనికి సంబంధించింది? ఆప్షన్స్ ఉద్యానవన పంటల ఉత్పత్తి, బంగాళదుంప పంటల ఉత్పత్తి, ఎరువుల ఉత్పత్తి, టమోటో పంటల ఉత్పత్తి. బూడిద విప్లవం ఎరువుల ఉత్పత్తికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందీ ఎక్కడ ఉంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందీ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ కోల్కతా, న్యూఢిల్లీ, హైదరాబాద్, ముస్సూరి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందీ న్యూఢిల్లీలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, నిర్మానుష్యగ్రహం అని దేనిని అంటారు? నిర్మానుష్యగ్రహం అని దేనిని అంటారు? ఆప్షన్స్ గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు. కరెక్ట్ ఆన్సర్ ఇంద్రుడు. ఇంద్రుడిని నిర్మానుష్య గ్రహం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సునామీ అనే పదంను ఏ దేశం నుండి తీసుకోవడం జరిగింది? సునామీ అనే పదంను ఏ దేశం నుండి తీసుకోవడం జరిగింది? ఆప్షన్స్ మయన్మార్, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్. కరెక్ట్ ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, కళింగ సంపర్కాన్ని ఆమోదించిన తొలి దేశం? కళింగ సంపర్కాన్ని ఆమోదించిన తొలి దేశం ఏది? ఆప్షన్స్ జపాన్, స్వీడన్, డెన్మార్క్, వాటికన్ సిటీ. కరెక్ట్ ఆన్సర్ డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, హత్యగావించబడిన తొలి అమెరికా అధ్యక్షుడు ఎవరు? హత్యగావించబడిన తొలి అమెరికా అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్ జార్జ్ వాషింగ్టన్, బిల్ క్లింటన్, అబ్రహం లింకన్, ఉడ్రో విల్సన్. కరెక్ట్ ఆన్సర్ అబ్రహం లింకన్. నెక్స్ట్ క్వశ్చన్,
బ్రాంకైటిస్ వ్యాధి ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది? బ్రాంకైటిస్ వ్యాధి క్రింది వానిలో దీనికి సంబంధించినది. గుండె, కాలేయం, శ్వాసనాళం, రక్తం. కరెక్ట్ ఆన్సర్ శ్వాసనాళం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం జీవించి ఉన్న అతిపెద్ద పక్షి ఏమిటి? ప్రస్తుతం జీవించి ఉన్న అతిపెద్ద పక్షి ఏమిటి? హమ్మింగ్ పక్షి, నిప్పుకోడి, రాబందు, గిన్నెకోడి. కరెక్ట్ ఆన్సర్ నిప్పుకోడి. నెక్స్ట్ క్వశ్చన్, కణాల అధ్యయన శాస్త్రంని ఏమంటారు? కణాల అధ్యయన శాస్త్రంని ఏమంటారు? ఆప్షన్స్ పెడాలజీ, మయాలజీ, సైటాలజీ, జెంటిక్స్. కణాల అధ్యయన శాస్త్రం వచ్చేసి సైటాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక ధ్వనివేగం ఉన్న పదార్థం ఏమిటి? అత్యధిక ధ్వనివేగం ఉన్న పదార్థం ఏమిటి? వెండి, బంగారం, గాజు, కర్ర. దీనిలో అత్యధికంగా ధ్వనివేగం ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ గాజు. సో గాజులో ధ్వనివేగం ఎక్కువ. నెక్స్ట్, గాలిలో అత్యధికంగా లభించే మూలకం ఏమిటి? గాలిలో అత్యధికంగా లభించే మూలకం. ఆప్షన్స్ ఆక్సిజన్, ఆర్గాన్, నైట్రోజన్, కార్బన్. గాలిలో అత్యధికంగా లభించే మూలకం నైట్రోజన్. నెక్స్ట్, ఆర్య సమాజంను స్థాపించింది ఎవరు? ఆర్య సమాజంను స్థాపించింది ఎవరు? ఆప్షన్స్ రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్ర సేన్, స్వామి దయానంద సరస్వతి. కరెక్ట్ ఆన్సర్ స్వామి దయానంద్ సరస్వతి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ జీడీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.